Hi friends, welcome to Sarvani channel. Iroz ento tasty aina paneer kaju masala curry ni ela prepare cheskovalo ee video lo share chestanandi. Munduga manam kaju ni paneer ni nanabettukunnamandi. Idi oka 10 nimshal nunchi ganta varaku ela aina nanabettukochu. Enta nante enta baaguntundandi taste. Kadailo oil veskoni onions veskoni baaga fry cheskovalandi. Alage tomatoes ni mixie lo vesi paste laga cheskunnamu. ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకున్నాము అలాగే నానబెట్టుకున్న పన్నీర్ కాజును కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నామండి మొత్తం యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నామండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సరిపడినంత అలాగే కారం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మసాలా కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి స్టార్ పువ్వు ఒక నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాము గసగసాలు కూడా యాడ్ చేసుకున్నామండి కొంచెం దంతా ఒక పేస్ట్ లాగా అవుతుంది ఈ పేస్ట్ ని కొంచెం యాడ్ చేసుకుంటామండి కర్రీలో ఈ పేస్ట్ అనేది కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి దంతా పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే కర్రీ అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఏదైనా స్పెషల్ ఆకేషన్స్ కోసం ఈ కర్రీని తయారు చేసుకుంటూ ఉంటాము ఇది నాన్ వెజ్ కి ఏ మాత్రం తీసుకోదండి అంత టేస్టీగా ఉంటుంది నేను చేసే విధంగా మీరు ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ మసాలా కర్రీని మాత్రం తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ